నమస్కారం సార్. ఆల్విన్ సోదరుని చనిపోయినందువల్ల గవర్నమెంట్ ఇచ్చిన కాంపెన్సేషన్ న్యాయంగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి వచ్చాను. మా అబ్బాయిని ఎవరూ తిరిగి ఇవ్వటం జరగదు. దీన్ని అనాథాశ్రమానికి డొనేట్ చేయండి. వాడు డబ్బు కోసం యూనిఫామ్ వేసుకోలేదు. ఐసీయూలో ఎవరున్నారు? ఆల్విన్స్ వైఫ్ లోపల ఉంది బాబు. ఆవిడకేమైంది? పెళ్ళైన ఒక నెలలోపే మా అబ్బాయి చనిపోయాడు. అంతా నీ వల్లే జరుగుతుందని మా వైఫ్ తిట్టినందువల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రాణానికి ప్రమాదం లేదుగా. డాక్టర్లు బతకదని చెప్తున్నారు. అలా జరిగినా బాగుండు. మా ఆవిడ పోరైనా తగ్గుతుంది. ఏంటి, ఆమెను చూడొచ్చా? రండి. సడన్ గా మీ అబ్బాయి చనిపోయినందువల్ల మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. నింద మీ కోడల మీద వేస్తున్నారు. మగాళ్ళకు జరిగే ప్రతి విపత్తు వెనక ఆడవాళ్లే కారణం అనుకుంటే ఈ ప్రపంచం ముందుకు వెళ్ళదు. నష్టం తనకే కదా. తనని మీ కూతురుగా చూడండి. తనకు మంచి భవిష్యత్తును కల్పించండి. సంతోషంగా ఉంటుంది. ఆల్విన్ సోదన్ ఒక్కడే మీ కొడుకు కాదండి. యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు మీ కొడుకే. ధైర్యంగా ఉండండి. సార్, నా కొడుకు డబ్బు కోసం నా కొడుకు యూనిఫామ్ వేసుకోలేదని చెప్పారే, అది మీకు వినబడిందా? ఇలాంటి వాళ్ళు నూటికి ఒకరో ఇద్దరు ఉండబట్టే కరువు కాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. మీ పిల్లలు మారాలి. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. దేనికి డిపార్ట్మెంట్ బాధ్యత వహించదు. నన్ను పట్టించాడే. హీరోయిన్ కావాలని అడిగాడే. నీ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు కదా. తెలీదు, తెగిపోద్దే. కన్నా, నా మాట విను. చెబుతున్నాగా, భయపడమంటావా? కాదు, ఓర్చుకోమంటున్నా. ఇప్పటి మన పరిస్థితిలో ఈమెను చంపడం మనకేమి లాభం కాదు. మనకు కావలసింది ఆ కుర్రాళ్లే. ఇప్పటికే ఈమె గురించి ఇన్స్పెక్టర్ విచారణ చేస్తున్నాడు. ఈమె నంబర్ను కూడా వెతుకుతున్నాడు. దాంతో ఈ జాగాని కనిపెట్టి నిన్ను ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది. ఏమంటున్నావు? అవును కర్ణ, మేము హైకోర్టులో రిట్ మన్ను కూడా వేశాం. ఇంకో వారంలోగా మనకు అనుకూలమైన సమాధానం వస్తుంది. అంతవరకు కాస్త ఓర్పుగా ఉండు కర్ణ.